మనుషుల రూపాన్ని అచ్చుగుద్దినట్లు ముగ్గులోకి దించే రంగోలీ చిత్రాల నిపుణుడు ప్రమోద్ సాహు హైదరాబాద్ లో వర్క్ షాప్ నిర్వహించారు. దిల్షుక్ నగర్ లోని క్రియేటివ్ మల్టీ మీడియా కాలేజ్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు నివాళిగా ఆయన చిత్రాన్ని ముగ్గులతో చిత్రీకరించారు. బాలు చిత్రాన్ని హైపర్ రియలిస్టిక్ 3D ముగ్గుతో గీసిన ఆర్టిస్ట్ ప్రమోద్ సాహు ఔరా అనిపించారు. ముఖ కవళికలను ముగ్గుతో ఎలా రూపొందించాలో చేసి చూపించడమే కాకుండా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ప్రమోద్ సాహు వివరించారు. ఈరోజు ఇక్కడ క్రియేటివ్ మల్టీమీడియా కాలేజ్ క్యాంపస్లో హైపర్ రియలిస్టిక్ పోర్ట్రేట్ డ్రాయింగ్ అనే దాని మీద గత 5 రోజులుగా జరిగిన వర్క్షాప్ ఈరోజు ముగిసింది. దీనికి రాయ్పూర్ నుంచి మన ప్రమోద్ సాహు అనే ఒక ఔత్సాహిక కళాకారుడు, తను రంగోలీలో ప్రపంచం గుర్తించిన కళాకారుడు, మన దేశంలోనే కాదు తనకి ఇంటర్నేషనల్ కూడా ఇన్విటేషన్స్ వస్తుంటాయి, వర్క్షాప్ కండక్ట్ చేస్తుంటారు. తనకు 7 ఏళ్ల వయసులో ముగ్గులు గీయటం మీద ఉన్న ఇంట్రెస్ట్నే తను ఒక వృత్తిగా ఎంచుకొని దానిలో అత్యధిక నైపుణ్యాన్ని సంపాదించి ఒక అసాధారణమైన కళాకారుడిగా ఈ రోజున తను ఇక్కడ నిలబడి ఉన్నాడు. తన వయసు 29 ఏళ్ళే, బట్ తను ఇప్పటికే తను ఆ కళలో చాలా ముందుకెళ్ళిపోయారు, చాలా నైపుణ్యాన్ని సాధించారు. ఆల్మోస్ట్ ఇది ఒక ఫోటో రియలిస్టిక్ అంటే ఇదే అనిపించేటట్టుగా చేస్తున్నారు. మే ప్రమోద్ సాహు రంగోలీ ఆర్టిస్ట్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాజ్య సే, और पिछले 5 दिन से यहाँ पे मैं रंगोली का वर्कशॉप ले रहा हूँ. और पिछले 2 दिन में लेजेंड सिंगर SP बालसुब्रमण्यम जी का मैंने पोर्ट्रेट किया. बहुत अच्छा एक्सपीरियंस रहा, यहाँ पे स्टूडेंट्स को सिखाने में बहुत मज़ा आया. और सभी स्टूडेंट ने, उनका फर्स्ट टाइम था रंगोली के लिए, और उन लोगों ने बखूबी प्रैक्टिस किया.